హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లెర్న్ ఫర్ టీచ్ ఇంతకుముందు సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ భావన అర్థం చేసుకోవడం వైక్తిక భేదాలు ఇంకా అంతకుముందు పెరుగుదల వికాసం స్టార్టింగ్ నుంచి ఒక ఫైవ్ చాప్టర్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది సిక్స్ చాప్టర్స్ అండ్ నెక్స్ట్ ప్రెజ్ఞక్కి సంబంధించి ఆల్మోస్ట్ ఫిఫ్టీ అబోవ్ బిట్స్ అనేవి ఇక్కడ సైకాలజీ ప్రీవియస్ బిట్స్ ఉన్నాయన్నమాట డిఎస్ఈలో వచ్చినవి అయితే ఏంటి నైన్టీన్ నైంటీ ఎయిట్ టు టూ థౌసండ్ ఎయిటీన్ వరకు వచ్చిన డిఎస్సి బిట్స్ కానీ అండ్ టూ థౌజండ్ లెవెన్ థర్టీన్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాటిలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఫిఫ్టీ బిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అండ్ అలాగే చేద్దాం ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ బిట్ చూసినట్లయితే ప్రజ్ఞా లెసన్లో ఫస్ట్ బిట్ ఈ క్రింది వాణిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది కానిది అని అడిగారు సో ఇలాంటి పాయింట్స్ని మనం కానిది అయినది అనేది బాగా పాయింట్అవుట్ చేయాలి ఆప్షన్స్ వన్ ఒకటి సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం రెండు వనరులను సమర్థవంతంగా ఉపయోగించగలిగే సామర్థ్యం మూడు అనుగుణ్యత సామర్థ్యం నాలుగు సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది అంటే సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అనేది ప్రజ్ఞ యొక్క నిర్వచనంలో భాగంగా ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా ప్రజ్ఞాలబ్ది గణనల విస్తరణ ప్రజ్ఞాలబ్ది గణనల విస్తరణ సో ఆప్షన్స్ చూస్తే ఒకటి స్త్రీ పురుషుల మధ్య సగటులో తేడాలను తెలుపుతుంది రెండు వంద తర్వాత హఠాత్తుగా పడిపోతుంది మూడు సుమారు సాధారణ లేదా గంట ఆకారము నాలుగు చాలామంది ఎనభై నుంచి వంద మధ్య ఉంటారని తెలుపుతుంది సో ప్రజ్ఞాలబ్ది విస్తరణ గురించి సరైన విషయాన్ని మనం ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది సో ఇందులో సరైన విషయం ఏంటి అని అంటే వంద తర్వాత హఠాత్తుగా పడిపో సారీ 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 సుమారు సాధారణ లేదా గంట ఆకారం మనం టెక్స్ట్ బుక్లో చూసే ఉంటాం కదా ప్రజ్ఞా లబ్ధి విస్తరణ గ్రాఫ్ చూసే ఉంటాం కదా సుమారు సాధారణ లేదా గంట ఆకారం నెక్స్ట్ థర్డ్ వన్ సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం సృజనాత్మకత ప్రజ్ఞ మధ్య గల సంబంధం ఆప్షన్స్ ఒకటి సగటు ప్రజ్ఞా లబ్ధికన్నా ఎక్కువ కలిగిన విద్యార్థులలో ధనాత్మకత రెండు నిర్దిష్ట సంబంధం లేదు మూడు రుణాత్మక నాలుగు ధనాత్మక ఎలాంటి సంబంధం సృజనాత్మకత మరియు ప్రజ్ఞకి మధ్య నిర్దిష్ట సంబంధం అనేది ఉండదు నెక్స్ట్ ఫోర్త్ వన్ కింది పరీక్షలలో ప్రజ్ఞను ఖచ్చితంగా మదింపు చేసేది ఆప్షన్స్ ఒకటి సంస్కృతి న్యాయశీల పరీక్ష రెండు సంస్కృతి రహిత పరీక్ష నాలు మూడు సంస్కృతి మాంద్యం పరీక్ష నాలుగు సాంస్కృతికంగా ప్రాధాన్యత గల పరీక్ష ప్రజ్ఞను ఖచ్చితంగా మదింపు చేసేది ఈ క్రింది వారిలో ఏది ఏది ఖచ్చితంగా కొలవగలుగుతుంది అంటే సంస్కృతి రహిత పరీక్ష అనేది సరైన సమాధానం ఫిఫ్త్ వన్ డేనియల్ గోల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు ఒకటి ప్రజ్ఞాలబ్ది రెండు బహుళ ప్రజ్ఞ మూడు ప్రజ్ఞా వర్గీకరణ నాలుగు ఉద్వేగాత్మక ప్రజ్ఞ సో డేనియల్ గోల్మెన్ దేన్ని ఏ భావనను ప్రచారం చేశారంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పచ్చు ఆరో ప్రశ్న శాబ్దికేతర పరీక్షను వీరికి ఉపయోగించవచ్చును శాబ్దికేతర శాబ్దిక అంటే చదువుకున్న వాళ్ళకి శాబ్దికేతర అంటే ఏమవుతుంది అని అవుతుంది సో ఆప్షన్స్ చూస్తే ఒకటి వయసుతో సంబంధం లేకుండా అందరికీ రెండు నిరక్షరాసులకు మాత్రమే మూడు పిల్లలకు మాత్రమే నాలుగు అక్షరాస్యులకు మాత్రమే సో ఏమవుతుందో ఆప్షన్ శాబ్దికేతర అని అన్నాడు ఇక్కడ ఏమన్నాడు శాబ్దికేతర అంటే ఏంటి అశాబ్దిక అశాబ్ వెయిట్ సిక్స్త్ వన్ ఏమవుతుంది వయసుతో అశాబ్దిక అంటే ఏంటి ఎవరైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకుని వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే అశాబ్దిక ప్రజ్ఞ పరీక్షను పొందొచ్చు అదేంటి వయసుతో సంబంధం లేకుండా అందరికీ అని అర్థం ట్ మీన్స్ ఆప్షన్ వన్ సెవెంత్ ఈ క్రింది వన్లో సరైనది కానిది సరైనది కానిది అని అడిగారు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ మ్యాట్రిస్ ఇది అశాబ్దిక పరీక్ష రెండు ఆర్మీ ఆల్ఫా టెస్ట్ సామూహిక పరీక్ష మూడు బాటియా టెస్ట్ బ్యాటరీ వైయక్తిక పరీక్ష నాలుగు వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సామూహిక పరీక్ష సో ఇక్కడ ఏది సరైనది కానిది అని అడిగాడు సో ఇక్కడ వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది సామూహిక ప్రజ్ఞాపరీక్ష అని ఇచ్చాడు సో ఇది తప్పుగా ఉంది సెవెంత్ వన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఒక బాలుని ప్రజ్ఞాలబ్ది నలభై ఐదు అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు ఒక ఒక బాలుని ఎంత ఎంతుంది నలభై ఐదు ఉంది ఉన్నప్పుడు అతన్ని ఏ విధంగా చెప్తాం ఆప్షన్స్ ఒకటి బుద్ధిహీనుడు రెండు మూడు మూడు ప్రతిభావంతుడు నాలుగు అల్పబుద్ధి కలవాడు సో ప్రజ్ఞాలబ్ది ఫార్టీ ఫైవ్ ఉన్నప్పుడు మనం అల్పబుద్ధి కలవ కలవాడుగా వర్గీకరిస్తాం ప్రజ్ఞాలబ్ది టేబుల్లో ఉంటుంది కదా సో అల్పబుద్ధి కలవాడు తొమ్మిది పరీక్షలకు చెందిన ఒక నిష్పాదన పరీక్ష నిష్పాదన పరీక్ష ఇక్కడ మనం వచ్చిన ఆప్షన్స్లో నిష్పాదన పరీక్షని తెలియజేయాలి తొమ్మిది తొమ్మిదో ప్రశ్న ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష రెండు బీమెన్స్ బీనే సైమన్ పరీక్ష మూడు బాటియా పరీక్షమాల నాలుగు ఆర్మీ ఆల్ఫా పరీక్ష సో బాటియా పరీక్షమాల అనేది ఒక నిష్పాదన పరీక్ష అవుతుంది టెన్త్ వన్ పదవది ఒక వైద్యుడు తన వృత్తిని అభివృద్ధి పరచుకోవడానికి సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన ప్రజ్ఞ ఎవరు ఒక వైద్యుడు వృత్తిని అభివృద్ధి పరుచుకోవడానికి సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన ప్రజ్ఞ ఆప్షన్స్ ఒకటి అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ ఈ మూడు ఒకే ఆప్షన్లో ఉన్నాయి రెండు యాంత్రిక ప్రజ్ఞ మూడు అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ నాలుగు అమూర్త ప్రజ్ఞ సో దీనికి సమాధానం వృత్తిని పరచుకోవడం అలాగే సమర్థవంతంగా నిర్వహించగలడం సో అది అమూర్త ప్రజ్ఞ మరియు యాంత్రిక ప్రజ్ఞ అనేది సమాధానం అవుతుంది పదకొండు వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవృ ప్రవృత్తి ప్రవృత్ ప్రవృత్తి సో ఇక్కడ వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవృత్తి ఇక్కడ రానేది అనుకుంటా సో ఆప్షన్స్ ఒకటి అభిరుచి రెండు సృజనాత్మకత మూడు ఆలోచన నాలుగు వైఖరి సమస్య పరిష్కార ప్రవృత్తి అంటే ఆలోచన అనేది ఆప్షన్ అవుతుంది పన్నెండవది రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఒకటి ఆప్షన్స్ ఒకటి నిష్పాదన పరీక్ష రెండు శాబ్దిక పరీక్ష మూడు అశాబ్దిక పరీక్ష నాలుగు వేగ పరీక్ష సో ఏమవుతుంది రెవెన్త్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్కి సంబంధించి మనం ఇక్కడ సరైన దాన్ని సమాధానంగా రాయాలి అశాబ్దిక పరీక్ష అవుతుంది పదమూడవది ప్రజో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదం నెక్స్ట్ పేజ్లో ఉంది ఫలప్రదంగా మసలుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం ప్రజ్ఞ అని నిర్వచించింది ఎవరు నిర్వచించారు ఈ విధంగా నిర్వచించింది ఎవరో ఆప్షన్స్ ఒకటి వెస్లర్ రెండు టర్మన్ మూడు బీనే నాలుగు తాండైక్ సో ప్రజ్ఞకి నిర్వచనం పూర్తి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి అలాగే ఇక్కడ ఈ సామర్థ్యం గురించి ఈ ప్రజ్ఞ గురించి నిర్వచించిన వ్యక్తి ఇక్కడ వెస్ట్లర్ పద్నాలుగు అశాబ్దిక పరీక్షలు ఆప్షన్స్ నిరక్షరాశులకు మాత్రమే ఉద్దేశించినవి రెండు ఎవరికైనా కావచ్చును మూడు చదువురాని వయోజనుల కొరకు నాలుగు అక్షరాశులకు మాత్రమే ఉద్దేశించినవి సో ఏమవుతుంది అశాబ్దిక పరీక్షలు అనేవి ఎవరికైనా నిరక్షరాశులైనా అక్షరాశులైన చదువు రాని వయోజనులైన ప్రతి ఒక్కరికి ఆ శాబ్దిక పరీక్షల్ని ఉపయోగించవచ్చు పదిహేనవది ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత ఒకటి విలియం వూంట్ రెండు ప్లేటో మూడు ఫ్రాన్సిస్ గాల్టన్ నాలుగు రూసో సో మనకు తెలిసే ఉంటుంది ఫ్రాన్సిస్ గాల్టన్ దీన్ని రచించారు ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ సిక్స్టీన్త్ వన్ ప్రజ్ఞకు స్థాయి వ్యాప్తి నిష్పాదన మరియు వైశాల్యం అను నాలుగు గుణాలు ఉంటాయని తెలిపినవారు ఈ నాలుగు గుణాలు ఉంటాయని తెలిపిన వారు ఎవరు ఒకటి ఆప్షన్స్ ఒకటి థర్స్టన్ రెండు బీనే మూడు థర్ డైక్ నాలుగు థాంసన్ ఏమవుతుంది దీనికి అంటే స్థాయి వ్యాప్తి నిష్పాదన ఈ మూడింటికి ఈ వైశ అండ్ వైశాల్యం ఉంటాయని తెలిపింది థర్న్ డైక్ పదిహేడవది ప్రామాణీకరించబడిన మొదటి ప్రజ్ఞామాపనాన్ని తయారు చేసిన ఆల్ఫ్రెడ్ బీనే ఈ దేశానికి చెందినవాడు సో మొదటి ప్రజ్ఞ ఆల్ఫ్రెడ్ బీనే ఏ దేశానికి చెందినవాడో చెప్పాలి ఆప్షన్స్ ఒకటి ఫ్రాన్స్ రెండు జర్మనీ మూడు ఆస్ట్రియా నాలుగు అమెరికా సో ఆల్ఫ్రెడ్ బీనే ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి పద్దెనిమిదవది స్పియర్మెన్ ప్రకారం ఏదేని విషయంలో వ్యక్తమయ్యే ప్రతిభ ఆప్షన్స్ జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించిన ఎస్ కారకంపై ఆధారపడుతుంది రెండు జీ కారకంపై మాత్రమే ఆధారపడుతుంది మూడు ఎస్ కారకంపై మాత్రమే ఆధారపడుతుంది నాలుగు ఏ కారకానితో సంబంధం లేకుండా ఉంటుంది ఇక్కడ ఆన్సర్ జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించిన ఎస్కారకంపై ఆధారపడుతుంది పంతొమ్మిది అల్పబుద్ధులు ప్రజ్ఞాలబ్ది అల్పబుద్ధులు ప్రజ్ఞాలబ్ది ఒకటి యాభై నుంచి డెబ్బై రెండు ఇరవై నుంచి యాభై మూడు డెబ్భై నుంచి తొంభై నాలుగు సున్నా నుంచి ఇరవై సో వారి యొక్క ప్రజ్ఞాలబ్ది నిష్పాదన ఎలా విలువ మనం తెలియజేయాలన్నమాట టేబుల్ ఉంటుంది కదా టేబుల్లో ఉన్నటువంటి విలువని బట్టి సో ఇక్కడ ఏమవుతుంది టూ ఆప్షన్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ ఇంతకుముందు కూడా ఫార్టీ ఫైవ్ ఉంటే ప్రజ్ఞాబ్ది మనం అల్ప బుద్ధులుగా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు బిట్లో కూడా సో అయినా మనకి టేబుల్ని నేర్చుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇరవై అవది బహుళకారక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు బహుళకారక సిద్ధాంతం ఒకటి ఆప్షన్స్ ఒకటి థవర్స్టన్ రెండు స్పియమాన్ మూడు తాన్ నాలుగు బీనే బహుళ కారక సిద్ధాంతం థాండైక్ అనే తాన్ బహుళ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ బిట్ అనేది రీసెంట్ బహుళకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారి గురించి అండ్ రీసెంట్గా కూడా ఈ బిట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో టెట్లో కూడా టెట్ టూ ఆర్ టెట్ వన్లోనే వచ్చింది సో గుర్తుంది సో రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని బిట్స్ ఈ పేపర్లోనే మనకి రిపీట్ అయిన బిట్స్ కూడా కనిపిస్తాయి ట్వంటీ వన్ ప్రజ్ఞాలబ్దిని మొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఒకటి బీణి రెండు స్టోన్ మూడు మెరల్ నాలుగు టర్మ్ టర్మన్ మొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త గురించి మనం ఇక్కడ తెలియజేయాలి సో ఎవరు ఉపయోగించారు ప్రజ్ఞాలబ్దిని అంటే స్టర్న్ అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు ట్వంటీ టూ లబ్ధి సో లబ్ధిని మనం ఏ విధంగా కొలుస్తాం అనేది ఇక్కడ ఫార్మ్లా ఉంది కదా ఫార్ములాని మనం తెలియజేయాలి సో ఇక్కడ చూసినట్లయితే ఎంఏ అంటే మెంటల్ ఏజ్ సిఏ అంటే క్రోనలాజికల్ ఏజ్ ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే మానసిక వయస్సు బై శారీరక వయస్సు సరైన సమాధానం అవుతుంది సో ఇక్కడ మనకి మానసిక వయస్సు అంటే మనకి ఫార్ములా తెలుసు కదా ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఫార్ములాని గుర్తుంచుకుంటే వెరీ ఈజీ మానసిక వయసు మెంటల్ ఏజ్ బై శారీరక వయసు క్రోనలాజికల్ ఏజ్ ఎంఏ బై సిఏ ఆప్షన్ టూ ఇస్ ద ఆన్సర్ ఇంటూ హండ్రెడ్ అనమాట ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ వంద మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ త్రీ సామూహిక కారక సిద్ధాంతంకు మరొక పేరు ఒకటి సామూహిక సామర్థ్యాలు రెండు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు మూడు తార్కిక సామర్థ్యాలు నాలుగు సామాన్య సామర్థ్యాలు దీనికి సమాధానం సా ప్రాథమిక మానసిక సామర్థ్యాలు సామూహిక కారక సిద్ధాంతంను ప్రాథమిక మానసిక సామర్థ్యాలు సిద్ధాంతం అని కూడా అంటాం ట్వంటీ ఫోర్త్ వన్ టర్మన్ ప్రకారం ప్రజ్ఞ ఒకటి సాధారణంగా మనలో ఉండే గ్రహణ శక్తి రెండు నూతన పరిస్థితులకు సర్దుబాటు కాగల సామర్థ్యం మూడు అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యము నాలుగు పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి సో ఇక్కడ టర్మన్ ప్రకారం అని అని అడిగారు సో టర్మన్ ప్రకారం ఏమవుతుంది అంటే సో టర్మన్ నిర్వచించిన దాంట్లో అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యం ఆన్సర్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ బిట్ చూసినట్లయితే థర్డ్ డైక్ పరీక్ష సిఏవిడిలో డి అంటే థర్ండ్ డైక్ పరీక్ష సిఏవిడిలో డి అంటే మనం ఏంటో తెలియజేయాలి ఆప్షన్స్ ఒకటి దూరము రెండు నిర్దేశాలు మూడు వర్ణన నాలుగు మితి సో డి అంటే నిర్దేశాలు అని అర్థం ట్వంటీ సిక్స్త్ వన్ వెస్లర్ చిన్నపిల్లల పరీక్షలోని ఉప పరీక్షలు ఒకటి ఐదు శాబ్దిక ఆరు శాబ్దిక రెండో ఆప్షన్ ఆరు శాబ్దిక ఐదు శాబ్దిక పరీక్షలు మూడో ఆప్షన్ ఐదు శాబ్దిక ఐదు నిష్పాదన పరీక్షలు నాలుగో ఆప్షన్ ఆరు శాబ్దిక ఆరు శాబ్దిక పరీక్షలు సో వెస్లర్ చిన్న పిల్లల పరీక్షలోని ఉప పరీక్షలు వాటి ఉప పరీక్షల గురించి మనం ఇక్కడ ఆప్షన్లో ఇచ్చారు సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఐదు శాబ్దిక ఐదు నిష్పాదన పరీక్షలు ట్వంటీ సెవెంత్ వన్ పది వాస్తవిక వయస్సు కలిగి పన్నెండు సంవత్సరాల ఏడు నెలల ప్రజ్ఞా మాపని మాపని సాధిస్తే అతడు సో నెక్స్ట్ పేజ్లో పది పది వాస్తవిక వయసు అంటే శారీరక వయస్సు కలిగి ఉండి అతను పన్నెండు సంవత్సరాల ఏడు నెలల ప్రజ్ఞామాపాన్ని సాధించాడు అప్పుడు ఆప్షన్స్ చూద్దాం సో ఒకటి ఆప్షన్స్ ఒకటి ప్రతిభావంతుడు రెండు సగటు కంటే ఎక్కువ మూడు ఉన్నత ప్రజ్ఞావంతుడు నాలుగు సగటు కంటే తక్కువ సో పది సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాల ఏడు నెలలకు సంబంధించిన ప్రజ్ఞామాపాన్ని సాధించాడు సో అప్పుడు అతడు ఏ కేటగిరీలోకి వస్తాడో మనం ఇప్పుడు తెలియజేయాలి సో ఏమవుతాడు అంటే అతడు ఉన్నత ప్రజ్ఞావంతుడు అవుతాడు ట్వంటీ ఎయిత్ వన్ ప్రజ్ఞామాపకానికి ఉపయోగించే పరీక్ష సో ప్రజ్ఞామాపకానికి ఉపయోగించే పరీక్ష ఒకటి వెస్ట్లర్ మాపని రెండు బాటియా నిష్పాదనం పరీక్షలు మూడు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ నాలుగు పైవన్నీ సో ప్రజ్ఞామాపనానికి ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం కాబట్టి ఆప్షన్ పైవన్ని ఇరవై తొమ్మిది ప్రజ్ఞా లబ్ధిని ప్రవేశపెట్టినది సో ప్రవేశపెట్టినది ఇక్కడ ఒకటి గిల్ఫర్డ్ రెండు టర్మన్ మూడు బీనే నాలుగు సైమన్ ప్రజ్ఞా లబ్ధిని ప్రవేశపెట్టింది టర్మన్ రెండు టర్మన్ ముప్పైవది థర్టీఎత్ పిట్ హేతుబద్ధంగా ఆలోచించడం ఫలప్రదంగా సమర్థవంతంగా సర్దుబాటు చేసుకునే సమర్గమై సమగ్రమైన సామర్థ్యం ఒకటి సర్దుబాటు రెండు అభిరుచి మూడు వైఖరి నాలుగు ప్రజ్ఞ సో ఫలప్రదంగా సర్దుబాటు సమర్థవంతంగా సర్దుబాటు చేసుకునే సమగ్రమైన సామర్థ్యం సో ఏమవుతుంది అనంటే ప్రజ్ఞ నూట యాభై కారకాల ప్రజ్ఞా స్వరూప నమూనాల విషయాలు ఉత్పన్నాలు ప్రచారకాలు వరుసగా నూట యాభై కారకాల స్వరూప నమూనాలు సో ఫస్ట్ ఆప్షన్ ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఆరు సెకండ్ ఆప్షన్ ఐదు ఇంటూ ఐ ఆరు ఇంటూ ఐదు థర్డ్ ఆప్షన్ ఆరు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఫోర్త్ ఆప్షన్ ఐదు ఇంటూ ఐదు ఇంటూ మూడు ఇక్కడ ఐదు ఇంటూ ఫస్ట్ ఆప్షన్ ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఆరు అంటే విషయాలు ఐదు ఉత్పన్నాలు ఐదు ప్రచారకాలు ఆరు సో నెక్స్ట్ వన్ ముప్పై రెండు సామూహిక కారక సిద్ధాంతంలోని కారకం కానిది సో కారకం కానిది అని అడిగాడు ఆప్షన్స్ ఒకటి సంఖ్యా సామర్థ్యం రెండు ప్రాదేశిక సామర్థ్యం మూడు యాంత్రిక సామర్థ్యం నాలుగు శాబ్దిక సామర్థ్యం సో ఆన్సర్ ఏమవుతుందంటే సామూహిక కారక సిద్ధాంతంలో కారకం కానిది యాంత్రిక సామర్థ్యం ముప్పై మూడు వెష్లర్ వయోజన ప్రజ్ఞామాపనిలో ఈ క్రింది ఈ క్రిందిది ఉపమాపని కాదు వయోజన ప్రజ్ఞామాపనలో క్రింద ఇచ్చిన వాటిలో ఉపమాపని కాదు కానిది ఉపమాపని కానిది సో ఆప్షన్స్ ఒకటి చిత్ర పూర్ పూరణం రెండు చిత్ర నిర్మాణం మూడు చిత్ర సమీకరణ నాలుగు వస్తు సమాఖ్య ఏమవుతుంది అంటే చిత్ర సమీకరణం అనేది వయోజన ప్రజ్ఞామాపనలో ఉప పరీక్షగా ఉండదు థర్టీ ఫోర్త్ సాధారణ ప్రజ్ఞగల బాలిక అధిక సాధనాకాంక్షతో ఉన్నప్పుడు ఆప్షన్స్ ఒకటి న్యూనతకు గురవుతుంది రెండు ఒత్తిడికి గురవుతుంది మూడు శత్రుత్వానికి గురవుతుంది నాలుగు అసూయకు గురవుతుంది సో థర్టీ ఫోర్త్ వన్ అనేది ఒత్తిడికి గురవుతుంది సో సాధారణ ప్రజ్ఞ గల వాళ్ళు వాళ్ళ శక్తికి మించి ఏదైనా సాధించినప్పుడు ఒత్తిడి అనేది సాధారణంగా ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఉంటుంది సో మన శక్తికి మించి ఏదైనా చేయాలన్నప్పుడు ఒత్తిడి అనేది ఇంకా అధికమవుతుంది సో నెక్స్ట్ ఫిఫ్త్ థర్టీ ఫిఫ్త్ వన్ రావణ్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష దానికి సంబంధించి ఆప్షన్స్ ఒకటి మూర్తిమత్వ పరీక్ష రెండు ఆసక్తి పరీక్ష మూడు సహజ సామర్థ్య పరీక్ష నాలుగు ప్రజ్ఞా పరీక్ష కింద ఇచ్చిన ఆప్షన్స్ ఉండి ఏది సరైన సమాధానం అవుతుందంటే సో ఇదొక ప్రజ్ఞా పరీక్ష థర్టీ సిక్స్త్ ఒక విద్యార్థి శారీరక వయస్సు పది సంవత్సరాలు అతడి మానసిక వయస్సు నాలుగు సంవత్సరాలు అతని ప్రజ్ఞాలోబ్ధి శారీరక వయస్సు పది మానసిక వయస్సు నాలుగు సో అతని యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎలా ఉంటుంది అంటే సగటు కంటే తక్కువగా ఉంటుంది సారీ ఆప్షన్స్ చెప్పలేదు సో సగటు కంటే తక్కువగా ఉంటుంది నెక్స్ట్ థర్టీ సెవెన్ నిష్పాదన పరీక్ష ద్వారా మాపనం చేయలేని కారకం నిష్పాదన పరీక్ష ద్వారా మాపనం చేయలేని కారకం సో ఆప్షన్స్ ప్రాదేశిక సామర్థ్యం రెండు స్మృతి సామర్థ్యం మూడు వేగం నాలుగు ప్రత్యక్షం సో ఏమవుతుంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ థర్టీ ఎయిత్ వన్ ప్రతిభాశాలి పిల్లలు ఆలోచనలో వివేచనం ఉపయోగించి ఒకే ప్రతిస్పందన ఇవ్వగలదు కనుక వారిలో ఉండు ఆలోచనలు ప్రతిభాశాలి పిల్లలు ఆలోచనలో వివేచనం ఉపయోగించి ఒకే ప్రతిస్పందన ఇవ్వగలగలరు కనుక వారిలో ఉండు ఆలోచనలు వారిలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి ఆప్షన్స్ ఒకటి సమైక్య ఆలోచనలు రెండు విభిన్న ఆలోచనలు మూడు అమూర్త ఆలోచనలు నాలుగు మూర్త ఆలోచనలు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సమైక్య ఆలోచనలు థర్టీ నైన్ గిల్ఫర్డ్ ప్రతిపాదించిన స్వరూప నమూనా సిద్ధాంతంలో ప్రచాలకము కానిది గిల్ఫర్డ్ ప్రతిపాదించిన స్వరూప నమూనా సిద్ధాంతంలో ప్రచాలకం కానిది ఆప్షన్స్ ఒకటి అంతర్భావములు రెండు సంజ్ఞానము మూడు మూల్యాంకనము నాలుగు విభిన్న ఆలోచనలు ఏమవుతుంది అంటే అంతర్భావంలు ఇస్ ద రైట్ ఆన్సర్ నలభైవది ప్రజ్ఞ పరీక్ష విశ్వసనీయతను కనుగొనటకు అనుసరించవలసిన పద్ధతి ఒకటి ఏకకారక పద్ధతి రెండు సమరూప పద్ధతి మూడు ప్రత్యక్ష పద్ధతి నాలుగు వివేక పద్ధతి పరీక్ష విశ్వసనీయతను కనుగొనటకు సో ఏ పద్ధతి సమరూప పద్ధతి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ వన్ మంచి మార్కులు వచ్చే విద్యార్థికి ఉన్న గుణము మంచి మార్కులు వచ్చే విద్యార్థికున్న గుణము ఒకటి అమూర్త ఆలోచన రెండు విభిన్న ఆలోచన మూడు మూర్త ఆలోచన నాలుగు సమైక్య ఆలోచన ఏమవుతుందంటే ఆప్షన్ టూ విభిన్న ఆలోచన ఇస్తా రైట్ ఆన్సర్ పిల్లవాని మానసిక వయస్సు నలభై రెండవది పిల్లవాని మానసిక వయస్సు దీనిని సూచిస్తుంది నలభై రెండవది మానసి ఒకటి మానసిక పరిణితి స్థాయి రెండు మానసిక పెరుగుదల ప్రమాణం ఆప్షన్ త్రీ ఏమవుతుందంటే అంతర్గత మానసిక సమర్థత నాలుగు సాపేక్ష ప్రతిభ సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫార్టీ టూది పిల్లవాని మానసిక వయస్సు దీనిని సూచిస్తుంది ఫార్టీ టూ దాని ఆన్సర్ మానసిక పరిణతి స్థాయి అనేది సరైన సమాధానం ఫార్టీ త్రీ బిడ్డ చూద్దాము ఒకే సంవత్సరం ఒకే రోజులో జన్మించిన బిడ్డలలో సమానంగా ఉండున్నది ఆప్షన్స్ ఒకటి శారీరక వయస్సు రెండు మానసిక వయస్ వయస్సు మూడు నిష్పాదన వయస్సు నాలుగు ప్రజ్ఞాలబ్ది సో ఒకే సంవత్సరం ఒకే రోజు పుట్టిన వాళ్ళకి అభ్యర్స్గా శారీరక వయస్సు అనేది సమానంగా ఉంటుంది నలభై నాలుగు ప్రజ్ఞాలబ్ది ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినవారు సో నలభై నాలుగవది ఒకటి టర్మన్ టర్మన్ అనే వ్యక్తి లబ్ధి ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన వ్యక్తి సో ఫార్టీ ఫైవ్ శాబ్దికేతర పరీక్షకు ఉదాహరణ సో శాబ్దికేతర పరీక్ష అంటే అశాబ్దిక పరీక్ష ఒకటి ఆర్మీ ఆల్ఫా పరీక్ష రెండు ఆర్మీ బీటా పరీక్ష మూడు పా ఫామ్ బోర్డ్ పరీక్ష నాలుగు పైవన్నీ సో శాబ్దికేతర పరీక్షకి అంటే ఆర్మీ బీటా పరీక్ష ఇది అశాబ్దిక పరీక్ష కాబట్టి ఇదే ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది నలభై ఆరు మూడుల యొక్క ప్రజ్ఞాలబ్ది ఆప్షన్స్ ఇరవై ఐదు కన్నా తక్కువ రెండు ఇరవై ఐదు నుంచి నలభై తొమ్మిది మూడు యాభై తొమ్మిది నుంచి డెబ్భై తొమ్మిది తొంభై నాలుగు తొంభై నుంచి నూట తొమ్మిది సో ఇరవై ఐదు కన్నా తక్కువగా ప్రజ్ఞా ఉన్న వాళ్ళని మూడులో అంటాం నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు ఎంతైతే ఉన్నచో అంతే మానసిక వయస్సు ఉన్నట్లయితే ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ది సో మానసిక వయస్సు శారీరక వయస్సు రెండు సమానంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ది ఏమవుతుంది సో ఆప్షన్స్ నైంటీ టూ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రెండు వంద మూడు నూట ఇరవై నాలుగు ఎయిటీ సో ఆప్షన్ ఏమవుతుంది అంటే వంద నలభై ఎనిమిదో బిట్టు నిరక్షరాశుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయడానికి నిరక్షరాశుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయడానికి ఉపయోగపడే సరైన పరీక్ష ఒకటి బాటియా ప్రజ్ఞా పరీక్ష రెండు ఆర్మీ ఆల్ఫా పరీక్ష మూడు రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష నాలుగు వెష్లర్ మాపని సో రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది నిరక్షరాశ్రులను అదేవిధంగా సామూహికంగా పరీక్షించేది ఫార్టీ నైన్ మానసిక వయస్సు బై సహజ వయస్సు ఎంటు వంద దీని ద్వారా దేనిని మాపనం చేయవచ్చు సో ఇది దేనికి సూత్రం ఒకటి విద్యాలబ్ది రెండు ప్రజ్ఞాలబ్ది మూడు పై రెండింటిని నాలుగు పైవేవి కావు సో మనకు తెలుసు ఇది ప్రజ్ఞాలబ్ది సూత్రం అని ప్రజ్ఞాలబ్ది రెండు ఇస్తా ఆన్సర్ నెక్స్ట్ యాభై ప్రశ్న గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధం లేనిది సంబంధం లేనిది ఒకటి తార్కిక గణిత ప్రజ్ఞ రెండు ప్రాదేశిక ప్రజ్ఞ మూడు శారీరక స్పర్శ ప్రజ్ఞ నాలుగు ఉద్వేగాత్మక ప్రజ్ఞ సో గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధం లేనిది సో ఇవన్నీ ఉన్నాయి సో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ఉండదు యాభై ఒకటవది డేనియల్ గోల్ గోల్మన్కు సంబంధించినది ఒకటి తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ గణిత ప్రజ్ఞ రెండు ప్రాదేశిక ప్రజ్ఞ మూడు శారీరక స్పర్శ ప్రజ్ఞ నాలుగు ఉద్వేగాత్మక ప్రజ్ఞ సో మనకు తెలుసు డేనియల్ గోల్మన్ను ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రతిపాదించడం యాభై రెండవది గార్డెనర్ బహుళకారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని గ్రహించి మనసులో తిరిగి సృష్టించగలిగితే సృష్టించగలిగే సామర్థ్యం సో తిరిగి సృష్టించగలిగే సామర్థ్యం ఏమవుతుంది ఒకటి ఆప్షన్స్ తార్కిక గణిత ప్రజ్ఞ రెండు ప్రాదేశిక ప్రజ్ఞ మూడు శారీరక స్పర్శ ప్రజ్ఞ నాలుగు ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఏమవుతుందంటే ప్రాదేశిక ప్రజ్ఞ సో తిరిగి సృష్టించగలిగే సామర్థ్యం ప్రాదేశిక ప్రజ్ఞ అవుతుంది యాభై మూడవది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం అన్ని రకాల మొక్కలు జంతువులు ఖనిజాలను వర్గీకరించగల సామర్థ్యం అన్ని రకాల మొక్కలు జంతువులు ఖనిజాలను వర్గీకరించగల సామర్థ్యం ఆప్షన్స్ ఒకటి ప్రకృతి సహజ ప్రజ్ఞ రెండు భాషా సంబంధ ప్రజ్ఞ మూడు ప్రాదేశిక ప్రజ్ఞ నాలుగు తార్కిక గణిత ప్రజ్ఞ సో జంతువులు ఖనిజాలను వర్గీకరించగల సామర్థ్యం ఆప్షన్ వన్ ప్రకృతి సహజ ప్రజ్ఞ అవుతుంది యాభై నాలుగవ ప్రశ్న శారీరక గతిశీల ప్రజ్ఞను ప్ర ప్రదర్శించే శిశువు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఏ రంగంలో రాణించగలడు శారీరక గతిశీల ప్రజ్ఞను ప్రదర్శించే శిశువు గురించి సో ఆప్షన్స్ ఒకటి సర్జన్ రెండు కవి మూడు ఉపన్యాసకుడు నాలుగు రాజకీయ నాయకుడు సో శారీరక గతిశీల ప్రజ్ఞ అంటే సో ఆప్షన్ ఇక్కడ సర్జన్ అనేది సరైన సమాధానం అవుతుంది సో ఇక్కడ మొత్తం ఫిఫ్టీ ఫోర్ బిట్స్ ప్రజ్ఞక్ సంబంధించి ఫిఫ్టీ ఫోర్ బిట్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇంతకుముందు ఇంతకుముందు జరిగినటువంటి వైయక్తిక భేదాలు పెరుగుదల వికాసం పెరుగుదల వికాసానికి సంబంధించి అన్ని టాపిక్స్లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మనకి ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏ ఏ బిట్స్ని మనం అంటే ఏ టాపిక్లో మనం మిస్టేక్స్ అస్సలు పోకుండా చూసుకోవాలి ఏ టాపిక్స్లో రిపీట్ అవుతున్నాయి బిట్స్ అండ్ ఒకవేళ సమయం తక్కువ ఉన్నట్లయితే ఏ ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది అలాగే ప్రీవియస్ బిట్స్ ద్వారా మనకి ఏమవుతుంది అవి ప్రాక్టీస్ అవుతాయి అలాగే ఫ్యూచర్లో వచ్చే బిట్స్ని మనం అంచనా వేసి ఆ విధంగా ప్రిపేర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ము లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ టు సపోర్ట్ మీ ఇంకా ముందు ముందు అండ్ కొన్ని అండ్ ప్రీవియస్ టూ థౌజండ్ సెవెంటీన్ కానీ ఎయిటీన్ కానీ అలాగే ట్వంటీ టూ కానీ సంబంధించిన బిట్స్ కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ కొన్ని సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కానీ వీటన్నిటినీ అందించడానికి నేను ట్రై చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do support me. Thank you.